ఎక్కడి నుంచి అడగాలి ఎందుకంటే మీరు చాలా వెరైటీ అడిగారు నాకు అక్కడి నుంచి అడగాలి అంటే అక్కడే కూర్చోండి అక్కడే ఉండండి ఏం లేదన్న ఇప్పుడు మన సీరియస్ క్వశ్చన్ అడుగుతావా ఫనీ అడుగుతావు ఫనీ ఫనీ బట్ ఇది ఆపరేషన్ వ్యాలంటైన్ మన సినిమా మార్చ్ ఫస్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ లో ఉన్న రుద్ర అండ్ లావణ్య గారు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఇది ఇంటర్వ్యూ పనిష్మెంటా అంటే కొంచెం ఆ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో కూడా కొంచెం అలాగే ఉంటాను కొంచెం గా బట్ అది కొన్ని కొన్ని లోనే ప్రతిసారి కాదు అది రుద్ర అయినా వరుణ్ అయినా అభినవ్ అయినా అలీ అయినా ఎవరైనా కూడా మీ వైఫ్ వస్తే అందరూ క్వైట్గా ఏం చెప్తే అది వింటాం కదా అంతేగా అంతేగా అంటాం అలాగే

మంచి రోల్ చేశారనమాట కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్ అది ఎక్కువ లెంత్ లేకపోయినా ఇస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్ కానీ ఎక్కడో మా ఇద్దరి మధ్యన కామెడీ మేము బాగా చేయగలుగుతాం ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం అని మాకు అనిపిస్తుంది సెట్లో వెనకాల బాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం బట్ సినిమాలో కుదరలేదు సో ఇందాక చెప్పినట్టు అది లవ్ స్టోరీ అయినా ఏదైనా నువ్వైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటావు హీరోయిన్ తెలియదు కామెడీ వర్క్అౌట్ అయితే సార్ సార్ ఫోర్ ఎవరు అడుగుతున్నారో చూడండి సార్ అంతేగా అంతేగా కాదు సార్ మీ డైలాగ్ ఆడియన్స్ యా అన్న ఇది ఇప్పుడు మనకి మిషన్ సారీ ఆపరేషన్ వ్యాలంటైన్ లో మీరు యాజ్ అ క్యాప్టెన్ యూ సే దిస్ నో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది చూద్దాము ఏమైతుంది లెట్స్ గో హెడ్ అని రియల్ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చిందా మీరు అలా అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ప్రతి ఫ్రైడే అదే అంటాను సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ఫ్రైడే సినిమాలో ఇందాక భవానీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా వెనకాల చాలా పెద్ద టీం ఎంతో నమ్మకంతో చాలా ప్యాషన్తో వర్క్ చేసి సినిమా ముందుకు తీసుకొస్తారు ఫ్రైడే వరకు మన హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్స్ పెట్టామో లేదా అనేది మనకు తెలుసు అది మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అప్పుడు ఫ్రైడే రిలీజ్ అయ్యే ఫ్రైడే రిలీజ్ అవుతుంది సో థర్స్డే నైట్ ఏం జరిగితే చూసుకుందాం అని ఆ లెక్కతో ముందుకెళ్ళాలి నైస్ అన్న మీరు వర్క్ చేసిన యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్లో మా టైటిల్కి అయ్యే అయ్యేలా ఎవరు అనిపించారు నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులతో మస్తు షేడ్లు ఎవరిలో ఉన్నాయన్నా ఆఫ్ స్క్రీన్ అయినా ఉండొచ్చు ఆన్ స్క్రీన్ అయినా సో ఆన్ ఆన్ స్క్రీన్ అంటే ఇట్స్ లైక్ ఆనెస్ట్ గా అన్ని వేరియేషన్స్ చూసిన యాక్టర్ అలా నేను వర్క్ చేసిన వాళ్ళు మీరు వర్క్ చేసిన యాక్టర్స్ లో అలా నేను వర్క్ చేసిన ఆర్టిస్ట్ లో అంటే डेफिनेटली వెంకటేష్ గారు చాలా చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనలో ఆయన మొన్న సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ ఫినిష్ చేశారు ఒక గ్రేట్ వర్సిటైల్ యాక్టర్ ఆయన ఆయనలో చాలా చాలా షేడ్స్ ఉన్నాయి అండ్ బయట ఆయనలో అన్ని షేడ్స్ ఉండవు కానీ ఒక మంచి షేడ్ ఉంది ఆయనలో చాలా 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 మంచి వ్యక్తి ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్ పర్సన్ ఆయన కానీ ఆఫ్ స్క్రీన్లో వీ వాంట్ దట్ రియల్ మీనింగ్ అనమాట